మీ స్వంత పద్ధతిని ఉపయోగించి ఒక రిలాక్స్డ్ స్థితికి రండి. మీ సంకల్పాన్ని ఇలా చెప్పండి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపడానికి మరియు భూగ్రహం యొక్క ఉపరితలం నుండి ఈ వైరస్ను పూర్తిగా తొలగించడానికి ఇప్పుడు జరుగుతున్న ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. వైలెట్ జ్వాలను దాని ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేసి ధ్యానం చేస్తున్న సమయంలో మరియు తరువాత కూడా మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పరచమని చెప్పండి. కాంతి కాని వాటినన్నిటినీ రూపపరివర్తనం చెందించమని చెప్పండి. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడే అద్భుతమైన తెల్లని కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఈ విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్నులకు ఈ తెల్లని కాంతి సరఫరా చేయబడుతున్నది. గెలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రవేశించే ఈ కాంతిని విజువలైజ్ చేయండి. మన గెలాక్సీ ద్వారా వెళుతున్నది. ఇప్పుడు ఈ కాంతి మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి సౌర వ్యవస్థ లోపల ఉన్న అన్ని కాంతి జీవుల ద్వారా ప్రసరిస్తున్నది. ఆపై భూమిపై ఉన్న అన్ని జీవుల ద్వారా కూడా. మరియు మీ శరీరం ద్వారా భూమధ్య భాగంలోకి కూడా ప్రవహిస్తున్నది. కరోనా వైరస్ వ్యాపించిన ప్రజలందరినీ మరియు ప్రదేశాలను వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ శుద్ధి చేసినట్టు విజువలైజ్ చేయండి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రెజిల్, భారతదేశం, రష్యా మరియు దక్షిణాఫ్రికా. వైరస్కు సహాయం చేస్తున్న ప్రైమరీ అనామలీని శుద్ధి చేసే వైలెట్ జ్వాలను విజువలైజ్ చేయండి. మరియు ఆర్కన్లు, డ్రాకోలు, సరీసృపాలు మరియు ఇతర జీవులను కూడా శుద్ధి చేస్తున్న వైలెట్ జ్వాలను విజువలైజ్ చేయండి. వైరస్ వ్యాప్తి చెందకుండా మరియు భూమి యొక్క ఉపరితలం నుండి పూర్తిగా తొలగించబడడాన్ని విజువలైజ్ చేయండి. ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ పూర్తిగా హీల్ అయినట్టు విజువలైజ్ చేయండి. విజయం కాంతిదే. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రిలాక్స్ అయ్యి చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds తర్వాత నెమ్మదిగా ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మనం చేసిన మెడిటేషన్స్ లో ఫస్ట్ కమాండ్ ఆర్సివి స్టార్డస్ట్ ఒకటి ఉంటుంది. అది నేను ఒకసారి చెప్పిస్తాను, ఇప్పుడు చెప్పుదాము నాతో పాటు. కమాండ్ ఆర్సివి స్టార్డస్ట్ చెప్పడం ఒకటి, అలాగే ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్ ఒకటి చెయ్యాలి, అండ్ దెన్ మెడిటేషన్ ఫర్ స్టాపింగ్ కరోనా వైరస్, అలాగే ఈ బుద్ధి కోలం బిల్డ్ చేయడము. ఈ 4 చేస్తే ఎక్సలెంట్ గా ఉంటుందండి రిజల్ట్ అనేది. నేను 4 చేసి అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళవి కూడా నేను చూపిస్తాను మెసేజెస్ అనేవి. సో బుద్ధి కోలం మెడిటేషన్ అనేది ఆల్రెడీ నేను నేర్పించాను కాబట్టి నేను ఇంక ఈ రోజు చెప్పటం లేదు. సో మళ్ళీ ఒకసారి అట్లా కళ్ళు మూసుకుని నాతో పాటు చెప్పండి. కమాండ్ ఆర్సివి స్టార్డస్ట్. Command RCV Stardust. Command RCV Stardust. So ilaga 3 సార్లు చెప్పుకోవచ్చు, అలాగే 11 times కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా అంటే మరి బయటికి వెళ్ళకుండా అవ్వదు కాబట్టి అండ్ వెన్ యు ఆర్ ఇన్ ద విసినిటీ ఆఫ్ మోర్ ప్రోన్డ్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కమాండ్ ఆర్సివి స్టార్డస్ట్ చెప్పుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ కి అటువంటి లో వైబ్రేషన్స్ ఉన్న వైరస్లు అనేవి ఆ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అనే వాళ్ళు కానీ దూరంగా ఉండడం జరుగుతుంది. మన వరకు ఇన్ఫెక్షన్స్ అయితే రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను కొంతమంది నాకు పర్సనల్ గా మెసేజ్ పంపించారు ఈ మెడిటేషన్స్ చేసిన తర్వాత ఎట్లాంటి రిజల్ట్ ఉంది అనేది, అది షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ స్లైడ్ చూస్తే గనక ఇందులో ఒక పర్సన్ నాకు హెల్ప్ చేయమని లైట్ పంపించమని 17th జూలైన మెసేజ్ చేశారు. సో దెన్ మేము హెల్ప్ అంటే మెడిటేషన్ చేసాం, వాళ్ళకి హీలింగ్ ఎనర్జీస్ పంపిస్తూ అలాగే బుద్ధిక్ కాలం బిల్డ్ చేసాం. మేము చేసేది ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా అంటే సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కరోనాతో బాధపడుతున్నారు అనుకోండి, సో వాళ్ళకి మీరు బుద్ధిక్ కాలం అనేది బిల్డ్ చేయొచ్చు. బుద్ధిక్ కాలం ఎలా బిల్డ్ చేయాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ బట్ వన్ క్లాస్ లో చెప్పుకున్నాను. ఆ బుద్ధిక్ కాలం వాళ్ళకి బిల్డ్ చేయొచ్చు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్, ఎందుకంటే భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్ చేయాలి, మెడిటేషన్ ఫర్ స్టాపింగ్ దిస్ కరోనా వైరస్ చేయాలి. అలాగే వాళ్ళు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కమాండ్ ఆర్సివి స్టార్డస్ట్ అనేది చెప్పుకోవాలన్నమాట. సో ఈ మూడు వాళ్ళు చేస్తూ బుద్ధిక్ కాలం కూడా వాళ్ళ మీద వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో ఇవి చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ హయ్యర్ వైబ్రేషన్స్ అంటే బాడీ హయ్యర్ వైబ్రేషన్స్ వెళ్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈ లో వైబ్రేషన్ అనే కరోనా అనేది బాడీ నుంచి తొలగించబడుతుందండి. సో 17th జూలైన ఈ పర్సన్ నాకు హెల్ప్ అడిగారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 19th జూలై నైట్ ఈ మెసేజ్ పెట్టారండి నాకు. అంటే అతను మళ్ళీ అదే ఒక 1 డే గ్యాప్ తోని రిపోర్ట్ వెళ్ళారంటే టెస్ట్ రిపోర్ట్ వెళితే చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అని చెప్తూ పెట్టారు. రిపోర్ట్ నార్మల్ గా వచ్చిందని చెప్తున్నారు అనమాట. సో అది ఐ జస్ట్ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. దెన్ ఏంటంటే ఉన్నాయి నా దగ్గర, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నాయి ఆ మెసేజెస్ అనేవి, కాకపోతే అందులో ఏంటంటే వాళ్ళ పేర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ థింగ్స్ అనమాట. అందుకే అవన్నీ కూడా నేను షేర్ చేయటం లేదు, ఈ ఒక్క మెసేజ్ మాత్రమే నేను మీతో పాటు షేర్ చేసుకోగలను అంతే. దెన్ ఇది సెకండ్ ప్రోటోకాల్. ఫస్ట్ ప్రోటోకాల్ కమాండ్ పీబీ స్టార్డస్ట్ చూసాము, దెన్ సెకండ్ ప్రోటోకాల్ కమాండ్ ఆర్సివి స్టార్డస్ట్ చూసాము. దెన్ థర్డ్ ప్రోటోకాల్ చూసే లోపు ఇది ఒక్కసారి చూడండి ఈ విజువల్ అనేది. ఇందులో ఏంటంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో ఈ టైమ్స్ లో ఎండ్ టైమ్ మ్యాడ్నెస్ అంటారు దీన్నే. విపరీతంగా ఎటు చూసినా కూడా ఎవరికి అంటే వాళ్ళు వాళ్ళ తాలూకా పర్సెప్షన్స్ ని, లేదు మీరైనా సరే మీ యొక్క పర్సెప్షన్ ని మీరు ఇది అనుకుంటున్నారు ఇది కరెక్ట్, మీ ప్లేస్ లో నించుని చూస్తే అది కరెక్ట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ప్లేస్ లో నించుని చూస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు. అందువల్ల మీరు ఏది చెప్పినా కూడా వాళ్ళు కొన్ని ఫిల్టర్లు వేసుకుని వింటారండి. అంటే మీరు ఏం చెప్తారు, ధ్యానం చేయండి బాగుంటుంది, లేదంటే ఇలాగ కాంతిని యాంకర్ చేయండి, ఏదో చెప్తారు బాగుంటుంది అంట. ఆ ఏం లేదులే నువ్వు చేస్తున్నావు, నీ లైఫ్ లో నువ్వేం సాధించేసావు, ఇంతవరకు నీకు ఇవన్నీ ఇలాగే ఉన్నాయి కదా సమస్యలు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే మన సమస్యలు కొన్ని అలా ఉండడానికి కారణము వన్ థింగ్ మీరు లైట్ వర్కర్, దెన్ ఇక్కడ చుట్టూ కూడా ఇంప్లాంట్స్ మేట్రిక్స్ ప్రోగ్రామింగ్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మరి నాన్ మెడిటేటర్స్ కి అసలు అవి తెలిసే ఛాన్స్ కూడా లేదు. సో అవి మీరు చెప్దామని ట్రై చేశారనుకోండి, అలా కాదు ఇంప్లాంట్స్ ఉంటాయి లేదా మేట్రిక్స్ ఉంటుంది లేదా ఇన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పడానికి మీరు ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఫిల్టర్ వేసుకుని చూస్తారు, లేదో చెప్తారులే అవన్నీ ఉత్తునే ఏం అవసరం లేదు. సో అట్లాంటి సమయాలు అనేవి లేదా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పుడు అసలు మీరు చెప్పద్దు, ఎవరికి ఏమీ చెప్పద్దు. ఒక్కసారి చెప్పి ఊరుకోండి, రెండోసారి చెప్పడాలు కూడా లేవండి, ఎందుకంటే లాస్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీతో ఆల్రెడీ 2nd డే నాడు షేర్ చేసుకున్నాను. నేను కూడా ఒకప్పుడు మా పేరెంట్స్ ని కంటిన్యూస్ గా అడిగి మీరు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని అడిగితే వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారని చెప్పాను. అంటే అక్కడ ఏంటి, మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, వాళ్ళ ఫిల్టర్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు రావాలో వాళ్ళు అప్పుడే ధ్యానంలోకి వస్తారు అనేది అప్పుడులో నేను అనుకునేదాన్ని. కానీ నాకు తర్వాత లైట్ వర్క్ మొదలుపెట్టిన తర్వాత ఈ మన వైబ్రేషన్స్ అసలు మన పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు మారటం లేదు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే మనము ఎంతో ఎక్కువ వైబ్రేషన్స్ కి వెళ్ళినప్పుడు మన ఆరాలో ఆ ఎనర్జీస్ పూర్తిగా ఫిల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఆరాలోకి వచ్చిన వాళ్ళు కూడా మనలాగా మారిపోతారు, లేదా మన ఆరా వలన ఇంపాక్ట్, మన ఎనర్జీస్ వలన ఇంపాక్ట్ అయ్యి మనం హోల్డ్ చేసే లైఫ్ కి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అనే పాయింట్ నాకు కొన్నాళ్ళకి అర్థమైందండి లైట్ వర్క్ లోకి వచ్చిన తర్వాత. అప్పుడు నేను ఏం చేశానంటే బయట వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆ లైట్ వర్క్ లేదా లైట్ కాంతి ధ్యానాలు ఒకసారి లేదా 2 సార్లు చెప్పేదాన్ని, తర్వాత చెప్పేదాన్ని కాదు. నా పక్కనున్న వాళ్ళు వింటం లేదు అంటే ఐ నీడ్ టు హోల్డ్ స్టిల్ మోర్ లైట్, నేను ఇంకా కాంతిని యాంకర్ చెయ్యాలి, ఇంకా కాంతిని యాంకర్ చెయ్యాలి అని అనుకునేదాన్ని. వాళ్ళకి చెప్పే టైంని నా మీద నేను ఫోకస్ చేసుకుంటూ నేను ఎక్కువ కాంతిని యాంకర్ చేస్తూ మొదలు పెట్టాను. నేను చెప్పాను ఆల్రెడీ మా పేరెంట్స్ కూడా రోజు కాంతి ధ్యానాలు చేస్తూనే ఉంటారు. అలాగే ఎంతో మంది మారారండి, మా ఫ్యామిలీ అవ్వచ్చు, నాకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. ఈ రోజు నేను అడిగితే చక్కగా వాళ్ళు అన్ని మెడిటేషన్స్ చేస్తుంటారు, గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే మీరు మీ వైబ్రేషన్స్ ని పెంచుకోవడమే, మీరు కాంతిని హోల్డ్ చేయండి, యూ బికమ్ ఎ పాయింట్ ఆఫ్ లైట్, అంతే, ఇంకంతకన్నా వద్దు. అలాగే ఇలాగ కొన్ని అనవసరమైన మీరు ఎమోషనల్ గా బర్స్ట్ అవ్వడాలు, అవసరం లేని దగ్గర ఊరికే అంటే వాళ్ళకన్నా నేను ధ్యానం ఎక్కువ చేస్తాను కానీ, లేదా ఏదో ఎక్కువ చేస్తాను, నేను స్పిరిచువల్ పాత్ లో ఉన్నాను, వాళ్ళు లేరు కదా, వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను చెప్పేయాలి, లేకపోతే నన్ను అజ్ఞాని అనిసుకుంటారేమో అని మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు మనల్ని సర్టిఫై చేసి మనము జ్ఞాని అని చెప్పక్కర్లేదు. మనము కామ్ గా ఉన్నాము, మనం మాట్లాడటం లేదు అంటే అర్థం అది మన వీక్నెస్ అని కాదు, ఇట్స్ అవర్ విజ్డమ్. మన యొక్క విజ్డమ్ వలన మనకు తెలుసు ఓకే వాళ్ళు సిద్ధంగా లేరు తెలుసుకోవడానికి, అలాంటప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడకుండా ఉండడమే కరెక్ట్. మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అనేది అర్థం అవ్వాలండి. సో ఏమవుతుందంటే ఇలాంటి ఇంటరాక్షన్స్ లో మనకి ఎక్కువగాను మనం ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి నేర్పిద్దామని మనం ట్రై చేసినప్పుడు మనం చాలా రకాల క్వశ్చన్స్ ఫేస్ చేస్తూ ఉంటాము, ఎమోషనల్ ఇంజురీస్ ఉంటాయి. ఇవే కాకుండా ఎన్నో జన్మల నుంచి మనకి ఎన్నో రకాల భావావేశ గాయాలు చాలా ఉంటాయండి. గాయాలు అనేవి, ఇంజురీస్ అనేవి చాలా ఉంటాయి. ఈ జన్మలో కూడా మనం చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం, బికాస్ మనం ఒక యునిక్ పాత్రలో ఉన్నాము, అంటే ఒక వైవిధ్యభరితమైన పాత్రలో ఉన్నాం కాబట్టి మనం చూసి పక్క వాళ్ళు వాళ్ళందరూ ఒకలా ఉంటారు, మనం ఒక్కళ్ళం డిఫరెంట్ గా ఉంటాం. ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి ఎమోషనల్ ఇంజురీస్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో కామెంట్ చేస్తారు, మన ముందు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, మన వెనకాతలు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకున్న మాటలు మనకు తెలుస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తా ఉంటారు మిమ్మల్ని ఇలా అంటున్నారని. అలాంటివన్నీ కూడా మన ఎమోషనల్ బాడీస్ మీద, ఎనర్జీ బాడీస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే ఇప్పుడు అసెన్షన్ పొందాలి, అసెన్షన్ విత్ బాడీ, ఈ మార్గంలో ఇప్పుడు వెళ్ళాలి అంటే అలాంటి ఇంజురీస్ అన్ని కూడా, ఎమోషనల్ ఇంజురీస్ హీల్ అయిపోవాలి, కంప్లీట్ గా హీల్ అవ్వాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం కాంతిని హోల్డ్ చేసి అసెండ్ అయి చూపిస్తే ఇప్పుడు ఎవరైతే మనల్ని కాదు తప్పు నువ్వు కరెక్ట్ గా లేవు అని అంటున్నారో మనం అసెండ్ అయి చూపించినప్పుడు నెక్స్ట్ లైన్ లో వాళ్ళు కడతారండి, నెక్స్ట్ క్యూలో మనతో పాటు వస్తారండి. అలాగ మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మనతో పాటు క్యూలో రావాలి అంటే ముందు మనం అసెండ్ అయి చూపించాలి. మనం అసెండ్ అయి చూపించాలి అంటే ఇలాంటి ఎమోషనల్ గాయాలుంటే వాటన్నిటినీ హీల్ చేసుకోవాలి, బ్లాక్స్ వదిలగొట్టుకోవాలి. సో అక్కడ ఏమవుతుంది, ఎంత కాంతి హోల్డ్ చేసినా కూడా మళ్ళీ మనకి రోజు రకరకాల పీపుల్ తో ఇంటరాక్షన్స్ తప్పకపోవడం వలన ఎన్నో రకాలుగా ఎమోషనల్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అయితే 30th June ని మనం ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానం చేసిన తర్వాత ప్లైడియన్స్ ఈ ప్రోటోకాల్ ఇచ్చారండి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో కమాండ్ 771 అనే ప్రోటోకాల్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కమాండ్ ని 3 సార్లు చదువుకుని, కమాండ్ 771 అనాలి తప్ప 771 అని, 771 అని అనడానికి లేదు. కమాండ్ 771 లేదు, కమాండ్ 771 అని అనుకోవచ్చు. ఆ నెంబర్ని విడదీసి చెప్పాలి, అంతేగాని 771 అని అనకూడదు అక్కడ. సో కమాండ్ 771 అని 3 సార్లు అనుకుని లై డౌన్ ఆన్ ద బెడ్, అంటే ఒక మంచం మీద పడుకోండి. పడుకుంటే ఆ ప్లైడియన్ మెడికల్ షిప్స్ అనేవి మీ ఎనర్జీ బాడీస్ లో ఎటువంటి హీలింగ్ తీసుకుని రావాలో వాళ్ళు వర్క్ చేస్తారు. అయితే మేము జనరల్ గా ఏం చేస్తున్నాం అంటే డే అంతా బిజీగా ఉంటాం కాబట్టి, మరి ఇలాగ స్పెషల్ గా చెప్పుకుని ఒక 20 నిమిషాలు మనసు మీద పడుకోవడాలు జరగవు కాబట్టి మేము జనరల్ గా ఏం చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు లేదా మధ్యాహ్నం ఏమైనా పడుకునే అలవాటు ఉంటే అప్పుడు ఒకసారి చెప్పేసుకుంటున్నాం కమాండ్ 771 అని ఒక 3 సార్లు చెప్పేసుకుని నిద్రపోతున్నాం. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఆ ప్లైడియన్ మెడికల్ షిప్స్ వచ్చి వాళ్ళు చేసే హీలింగ్స్ అనేవి చేస్తున్నారు. బిలీవ్ మీ, నన్ను నమ్మండి, నేను విన్న ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు నా సొంత అనుభవం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నది ఈ కమాండ్ అనేది. ఎంత బాగుంటుందంటే లాట్ ఆఫ్ ఎమోషనల్ హీలింగ్. ఎన్నో రోజుల నుంచి నిద్ర పట్టలేని వాళ్ళు, ఎన్నో నెలల నుంచి నిద్రపోవడానికి ఇబ్బంది పడిన వాళ్ళు చాలా ప్రశాంతంగా పడుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంది, అందరికీ ఒకటే అనుభవం కాదు అక్కడ. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట రకరకాల హ్యాపీనెస్ అనేది, లేదా రకరకాల పీస్ఫుల్ గా పడుకోవడం, లేదా ఏదో ఒక రకమైన అనుభవాలతో ఈ ప్రోటోకాల్ మాత్రం సక్సెస్ఫుల్ గా వర్క్ చేసింది. సో ఇది మీరు ఫాలో అవ్వచ్చు. నైట్ పడుకునే ముందు 3 సార్లు చెప్పుకోండి, సరిపోతుంది. దెన్ ఇవి ప్లైడియన్ ప్రోటోకాల్స్. ప్లైడియన్ ప్రోటోకాల్స్ అయిపోయి ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్ చాలా మంది మీరు చూసే ఉంటారు. ఈ ఫుడ్ తింటున్నప్పుడు ఎనర్జీ ఎట్లాగా మనకి వస్తుంది, ఎక్కడి నుంచి, మూల చైతన్యం నుంచి మనకి ఎలా ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ విజువల్ లో చూస్తే కనుక, ఈ విజువల్ లో ఈ పర్సన్ ఈజ్ ఈటింగ్ మీట్ అన్ని తింటున్నాడు అనమాట. ఇవన్నీ తింటున్నప్పుడు ఏంటంటే అతనికి అసలు ఆ సోర్స్ ఎనర్జీ, మూల చైతన్యం నుంచి ఎనర్జీ అనేది చాలా అసలు ఏం లేదు, ఏమీ లేదు. తర్వాత వచ్చినప్పటికీ ప్లాంట్ బేస్డ్ డైట్, అంటే ఈ సెకండ్ పర్సన్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకుంటున్నాడు కాబట్టి మరికొంత ఎనర్జీ అనేది మూల చైతన్యం నుంచి తీసుకోగలుగుతున్నాడు. తర్వాత థర్డ్ పర్సన్ కి వచ్చినప్పటికీ థర్డ్ పర్సన్ ఫ్రుటేరియన్, అంటే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు అనమాట. ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మూల చైతన్యానికి కనెక్ట్ అవ్వడము, అక్కడి నుంచి ఎనర్జీస్ తీసుకోవడం అనేది జరుగుతున్నది. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ కి వచ్చినప్పటికీ ఓన్లీ లిక్విడ్ డైట్, అంటే ద్రవాహారం మాత్రమే తీసుకుంటున్నాడు. అప్పుడు ఇంకా ఎక్కువగా మూల చైతన్యానికి కనెక్ట్ అవ్వడము, ఆ సోర్స్ ఎనర్జీ లేదా ప్రాణ అంటారు దీన్ని, ఎథరిక్ బాడీ నుంచి ప్రాణ తీసుకోవడం అంటారు అనమాట, ఆ ఎనర్జీని తీసుకుంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ కి వచ్చినప్పటికీ బ్రతేరియన్, అంటే శ్వాసాహారం. మరి మీకు జాస్ మోహిన్ తెలిసే ఉండాలి, మనకి పిరమిడ్ వ్యాలీకి వస్తూ ఉంటారు. సో ఆమె అయితే బ్రతేరియన్, ఆమెలాగా భూమి దగ్గర దగ్గర 10,000 నుంచి 15,000 మంది బ్రతేరియన్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు కంప్లీట్ గా ఎథరిక్ లేయర్ నుంచి ఆ ప్రాణాన్ని డైరెక్ట్ గా సోర్స్ నుంచి చైతన్యం నుంచి తీసేసుకుంటూ ఉంటారండి. ఎందుకు ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నామంటే ఈ అసెన్షన్ పాత్ లో, అంటే భూమానవులు అసెండ్ అయ్యే లాస్ట్ స్టేజెస్ లో ఉన్నాం కాబట్టి మీరు తీసుకునే ఆహారము, మీరు ఆలోచించే ఆలోచనలు అన్ని కూడా ఒక రోల్ ప్లే చేస్తాయి. అన్నిటిలోని కరెక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. మరి మొన్న నేను ద ఈవెంట్ వీడియో ఒకటి చూపించాను, వాణి మేడం చదివింది, అంటే ధ్యాన జగత్ ఎడిటర్ టి వాణి మేడం చదివింది, నేను చూపించాను. అందులో మేడం ద్వారా కూడా చెప్పించబడ్డం అక్కడ ఏం జరిగిందంటే ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవాలి, మొక్కలకి నుంచి వచ్చిన ఆహారాన్ని మాత్రమే, తీసుకోవాలి, మొక్కల నుంచి వచ్చిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో దానికి ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ఆ మూల చైతన్యానికి ఎక్కువగా కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా విచిత్రమైన రూల్ అండి. ఇది ప్రైమ్ డైరెక్టివ్ అంటారు. ఈ ప్రైమ్ డైరెక్టివ్ ఏంటంటే యాక్చువల్గా నేను చెప్తాను ముందు. అండ్ ప్రైమ్ డైరెక్టివ్ అనే నాన్ ఇంటర్వెన్షన్ అంటారు. మనకి చదివిన చాలా బుక్స్ లో కూడా ఒక సెంటెన్స్ ఉంటుంది. ఏంటి ఆ సెంటెన్స్ అంటే, ఆ నక్షత్ర లోక వాసులు, అంటే మన నక్షత్ర మిత్రులు ఎవరైతే పైలోకాలలో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి భూమి మీద జోక్యం కల్పించుకోకూడదు, అంటే నాన్ ఇంటర్వెన్షన్, అంటే వాళ్ళు జోక్యం కల్పించుకోకూడదు. వాళ్ళు జోక్యం కల్పించుకుందామని ట్రై చేస్తే గనక ఈ భూమి దిగ్బంధనంలో ఉంది కాబట్టి, ఈ మానవులందరూ బందీలుగా ఉన్నారు కాబట్టి ఆ చీకటి జీవులు లేదా బ్లాక్ టీ షర్ట్స్ ఏమైనా చేస్తారు వీళ్ళందరినీ అని చెప్పి ఒక రూల్ అనేది ఉంది. దాన్నే ప్రైమ్ డైరెక్టివ్ అంటారు, లేదు నాన్ ఇంటర్వెన్షన్ ప్రిన్సిపల్ అంటారండి. ఈ ఈ కథ అంటే ఈ పాయింట్ ఓకే అందుకే మన యొక్క నక్షత్ర లోకవాసులు మనకి కనపడరు ఓన్లీ ధ్యానంలో కనిపిస్తారు ఆ మాస్టర్స్ అవ్వచ్చు అసెండెడ్ మాస్టర్స్ అవ్వచ్చు వీరందరూ మనకి ఫిజికల్ గా కనపడరు లేదా మనకి ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితుల్లో గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ మనకి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ అవ్వటం లేదు అనేది నేను కూడా నమ్మేదాన్నండి ఎప్పటి వరకు ఈ మొన్న 2019 వరకు నేను అలాగే నమ్మేదాన్ని కాకపోతే మీకు చెప్పాను ఒక్కొక్క ధ్యానము గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ జరుగుతున్న తర్వాత భూమి మీద వచ్చే ఎనర్జీ మార్పుల వలన కొన్ని కొన్ని సీక్రెట్స్ అనేవి రివీల్ చేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని రహస్యాలు భూమికి సంబంధించిన రహస్యాలు రివీల్ చేయడం జరుగుతుంది నేను కూడా అప్పటి వరకు అలాగే నమ్ముతూ ఓకే మన యొక్క నక్షత్ర లోకవాసులు లేదా కాంతి లోకవాసులు ఇక్కడ ఇంటర్వ్యూని అవ్వకూడదు మనం ఏదో అడుగుతా ఉంటాం కానీ మన కర్మకు మన ఇక్కడ వదిలేశారు అంటే మన యొక్క పని మనం మీరే కదా దిగారు భూమి మీదకి దూకారు కదా మీరే పని కంప్లీట్ చేసుకుని రండి అని వదిలేశారు ఏదో అక్కడి నుంచి ఎనర్జీ సపోర్ట్ ఇస్తారు తప్ప మనకేమీ ఇక్కడ పట్టించుకోరు అనే భావాలు నాకు కూడా పాతప్పుడు చాలా ఉండేవి తర్వాత అనుభవపూర్వకంగా నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మనల్ని చక్కగా ఒక కోడి ఎలాగైతే దాని పిల్లల్ని దాని రెక్కల్లో పెట్టి రక్షిస్తూ ఉంటుందో అలా రక్షిస్తూ ఉంటారు అనేది నాకు అనుభవపూర్వకంగా చాలా సార్లు నాకు అర్థమైందండి అర్థమైనప్పుడు కూడా నేను ఈ ప్రైమ్ డైరెక్టివ్ ని నమ్మేదాన్ని అంటే నేను చదువుకున్న పుస్తకాలు అవ్వచ్చు నేను కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అలాగే నాకున్న అనుభవ జ్ఞానం ప్రకారం ఇది కరెక్ట్ అనే నమ్మేదాన్ని కాకపోతే జనవరిలో 2020 జనవరిలో ఈ ప్రైమ్ డైరెక్టివ్ ఈజ్ ఎ లై అండ్ ఇట్స్ అ కన్స్ట్రక్ట్ ఆఫ్ ఆర్కన్ మైండ్ ప్రోగ్రామింగ్ మీకు ఆర్కన్స్ అనే వాళ్ళని చెప్పాను డే 1 చెప్పాను వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు మానవుల యొక్క మైండ్ ని ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఇలా పెట్టేశారండి ఆ ప్రోగ్రామింగ్ లో ఏంటి మిమ్మల్ని మీ యొక్క నక్షత్ర లోక వాసులు అంటే సిరియస్ వాసులు కానీ ప్లైడియన్స్ కానీ ఎవరు కాంటాక్ట్ చెయ్యరు చేయడానికి వీలు లేదు చేస్తే గనక భూమిని మిమ్మల్ని చంపేస్తాము లేదా ఏదో చేసేస్తాము అని ఒక నమ్మకాన్ని మన లోపల పెట్టేశారు పెట్టేసినప్పుడు ఏంటంటే వి స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అంటే పదే ప్రతి జన్మలో అదే చెప్తుంటే అదే నమ్ముతాం కదా నమ్మడం వలన వి నెవర్ ఆస్క్డ్ దెమ్ టు ఇంటర్వీన్ మనం వాళ్ళని పూర్తిగా ఇక్కడ మీరు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ లేదా కాస్మిక్ సెంట్రల్ రీస్ జీవులు పూర్తిగా ఇక్కడ భూమి యొక్క పరిస్థితుల్లో కల్పించుకుని జోక్యం కల్పించుకుని మాకు లిబరేషన్ అనేది తెచ్చిపెట్టండి మేమందరము మా యొక్క నక్షత్ర లోకాలకి మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాము భూమి మరియు భూమానవులందరూ అసెండ్ అవ్వాలనుకుంటున్నాము అని అడగడం మానేసాం అడగందే అమ్మైనా పెట్టదు మరి వీళ్ళు ఎలా పెడతారు అసలే భూమి అనేది ఫ్రీ విల్ ప్రపంచం సంకల్ప స్వేచ్ఛ గల ప్రపంచం మరి ఇక్కడ మన ఫ్రీ విల్ ని ఉపయోగించకుండా మనం అడగకపోతే ఎక్కడో ఉన్న బ్లాక్స్ ఉండిపోవడం వల్ల అడగకపోతే వాళ్ళు రాలేరు అలా వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు పిలుస్తారా మన్ని అని సో ఎప్పుడైతే మాకు జనవరిలోని ఈ ప్రైమ్ డైరెక్టివ్ అనేది అబద్ధం అని అర్థమైందో అప్పటి నుంచి మరింత స్ట్రాంగ్ గా వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వాలి అని పిలవడం మొదలు పెట్టినప్పుడు మా అనుభవాలు మాకున్నాయి అయితే ఏంటంటే ఇక్కడ భూమి చుట్టూ ఉన్న మాయపొర కరిగిపోతూ పలచనైపోతున్నప్పుడు చాలా మంది మానవులకి ఈ సీక్రెట్ తెలిసిపోతుంది ఏ సీక్రెట్ అండి ప్రైమ్ డైరెక్టివ్ ఈజ్ ఎ లై నాన్ ఇంటర్వెన్షన్ ప్రిన్సిపల్ ఈజ్ ఎ లై అది అబద్ధము వాళ్ళు మనకి జోక్యం కల్పించుకోవచ్చు అనేది మనకి అర్థమైపోతుంది మనుషులకి అర్థమైపోతుంది సో మనకి కాంటాక్ట్ చెయ్యగలరు మన యొక్క నక్షత్ర లోక వాసులు లేదా నక్షత్ర మిత్రులు మనల్ని కాంటాక్ట్ చెయ్యగలరు అండ్ వారి కాంటాక్ట్ తో వారి హెల్ప్ తో మనం ముందుకెళ్ళగలము అనేది తెలిసిపోతుంది ఇది నేను ఒక స్టార్ ట్రెక్ అనే మూవీలో ప్రైమ్ డైరెక్టివ్ గురించి మాట్లాడుకునేది నేను ఒక విజువల్ వీడియో చూపిస్తానండి సో ఇందులో ఏంటంటే యాక్చువల్ గా ఒక బీయింగ్ ఆ బీయింగ్ ఏంటంటే వీళ్ళని హెల్ప్ అడుగుతుంది గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ సంథింగ్ ఈ కాన్ఫెడరేషన్ వాళ్ళని హెల్ప్ అడుగుతుంది హెల్ప్ అడిగితే వీళ్ళు అంటారు ఆ ప్రైమ్ డైరెక్టివ్ ఉంది కదా మనం హెల్ప్ చేయకూడదు అంటారు అయితే వీళ్ళ గ్రూప్ లోనే కొంతమంది అంటారు ఏమిటి ఆ ప్రైమ్ డైరెక్టివ్ ఎక్కడా కూడా జీవుల్ని చంపే ప్రైమ్ డైరెక్టివ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదో ఎపిడమిక్ చాలా బాగుంటుందండి ఆ డైలాగ్ ఎపిడమిక్ డిసీజ్ ఎపిడమిక్ అంటే ఒక పర్టికులర్ ఆ ప్లేస్ లో భయంకరంగా వ్యాపించిన వ్యాధి పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన వ్యాధి అన్నమాట సో ఆపడమికి వచ్చినప్పుడు చూస్తూ ఊరుకుంటామా? మనకి సహాయం చేయడం వచ్చు కాబట్టి మనం చెయ్యాలి కదా. ఇప్పుడు యాక్చువల్లీ సిచ్యువేషన్ కూడా మనకు అదే, ఇక్కడ పాండమిక్ ఈ జబ్ అనేది వచ్చింది, దీనిలో ఇంటర్వ్యూని అవ్వండి అని మనం అడుగుతాం అన్నమాట, అడుగుతున్నాం కూడా. సో ఆ ఆ డైలాగ్ ఒకటి మ్యాచ్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమి ఉంటుందంటే ఇందులో ఇక్కడ మరి ఒక గవర్నమెంట్ అంటే ఒక చేతకాని గవర్నమెంట్ అనవచ్చు, కబాల్ చేతుల్లో ఉన్న గవర్నమెంట్ అంటే చీకటి జీవుల కంట్రోల్లో ఉన్న గవర్నమెంట్స్ చాలా ఉన్నాయండి. ఆ కంట్రీల యొక్క జనాలు చంపబడతారో లేదంటే వాళ్ళు అల్లకల్లోలం సృష్టిస్తారో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా ఆ కబాల్కి లోబడి పనిచేస్తుంటాయి. చాలా రకాల ప్రపంచాల గవర్నమెంట్ అంటే దేశాల యొక్క గవర్నమెంట్లు అన్ని అలాగే పనిచేస్తాయి. సో వీళ్ళు అడుగుతా ఉంటారు, వాళ్ళ కాన్వర్సేషన్ లో ఉంటది అంటే ఏంటి, ఆ మనుషులందరినీ కూడా ఆ గవర్నమెంట్ ఎంతో మందిని స్లేవరీలో ఉంచేసినా కూడా మనం ఇంటర్వ్యూన్ అవ్వకూడదు, అది కరెక్ట్ కాదు కదా, వీ షుడ్ ఇంటర్వ్యూన్, ఆ ప్రైమ్ డైరెక్టివ్ అనేది అబద్ధము అని వీళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇలాగా ప్రైమ్ డైరెక్టివ్ అనేది అబద్ధం అని తెలుసుకున్నప్పుడు యాక్చువల్ గా మనం మెడిటేషన్స్ లో అడగచ్చండి వాళ్ళని, వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వాలి అండ్ నక్షత్ర మిత్రులు మనకు వచ్చి ఈ భూమి మీద వర్క్ చేయాలి, మనతో పాటు మనకి లిబరేషన్ లో హెల్ప్ చేయాలనేది మనము అడగచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంకొక స్లైడ్ అనేది, ఇది మనకి తెలిసినది ఒక నీటి బుందువు అండి, మనకి ఏం తెలీదు. అంటే రాబోయే కాలంలో మనం ఎలా ఉండాలి అనేది చూసుకుంటే గనక మనకి అయితే ఏం తెలియదు, ఏం జరుగుతున్నా కూడా బ్యాలెన్స్ చేసుకోండి, ఎవరైనా ఏమైనా చెప్తున్నా కూడా దాన్ని చక్కగా వినండి, యాక్సెప్ట్ చేస్తాము లేదా అనేది తర్వాత చూసుకుందాము. మనకి తెలియనిది లేదా మనం ఇగ్నోర్ చేసింది ఓషన్ అంత ఉంటుందండి, అంటే మనం అజ్ఞానంతో పక్కన పడేసింది ఓషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన బుక్సే కావచ్చు, పిఎస్ఎస్ఎం బుక్సే కావచ్చు, ఎన్నో ఉంటాయి, అన్ని బుక్స్ మనం చదవలేదు, మనం చదివిన బుక్స్ లో కూడా ఎన్నో వదిలేస్తాం ఆచరించకుండా. సో మనం ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రాబోయే టైంలో ప్లీజ్ బీ ఇన్ కనెక్షన్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, నీ యొక్క అంతరాత్మకి, ఇంట్యూషన్ కి, నీ యొక్క హయర్ సెల్ఫ్ కి. ఎక్కడో ఉండదు హయర్ సెల్ఫ్ అంటే, పైన ఎక్కడో ఉండదు, లోపలే ఉంటది. సో మీరే అది మీరు అయిపోవాలి, దాంతో చక్కగా కాంటాక్ట్ లో ఉండండి, ఇంట్యూషన్ వింటూ ఉండండి, అంత సహజావబోధన వింటూ ఉండండి, వింటూ ఏ రకమైన పనులు ఎలా చేయాలనేది చూసుకుంటూ ఉండండి. అలాగే మీరు కనుక ఎమోషనల్ గా ఇంజరీస్ ఉన్నా, ఏమైనా ఎమోషన్స్ ఉన్నా కూడా దాన్ని అణగదొక్కుంటూ ఉంటే అవి హీల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఉంది, ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్ లో అవ్వచ్చు, ఆ సిచ్యువేషన్ వల్ల మీకు ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలిగినప్పుడు ఆ పరిస్థితిలో ఉన్న మనుషుల మీద కావచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, ఎవరి మీద అరవాల్సిన అవసరం లేదు, అరవకుండా అలాగే అణగదొక్కుని వాళ్ళు ఇంతే, వాళ్ళు ఇలాగే ఉన్నారు, నాకు నేను కామ్ గా ఉంటాను, ఎప్పుడు నేనే సఫర్ అవుతున్నాను, నేనే స్ట్రగుల్ అవుతున్నాను అని అణగదొక్కుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఫీలింగ్ ని, ఆ ఎమోషన్ ని ఫేస్ చేయండి, వాళ్ళకి చెప్పండి నీ వల్ల నాకు ఇబ్బంది కలిగింది అవ్వచ్చు, నేను పూర్తిగా కరెక్ట్ కాదు, అలాగే నువ్వు పూర్తిగా కరెక్ట్ కాదు, నేను నేర్చుకుంటున్నాను, ఓకే నాకు షార్ట్ టెంపర్, ఓకే నేను దాంట్లోంచి బయటకు వచ్చేయడం నేర్చుకుంటున్నాను, లేదా పొరపాటులో ఆ కోపంలో ఆ మాట అనేసాను, ఓకే నాకు అలా చేయాలా, నాకు అర్థం కాలేదు, ఈసారి నుంచి అలా ఉంటాను అని ఓపెన్ గా మాట్లాడండి. మాట్లాడినప్పుడు ఆ ఎమోషన్ రిలీజ్ అయిపోతుందండి. లేకపోతే మీరు లోపల ఏమనుకుంటున్నారో అది బయటకి చెప్పకపోవడం వల్ల అది మీలో ఒక బ్లాకు, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఇంకొక బ్లాకు, వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారే అనుకుని మీకొక బ్లాకు, వాళ్ళకొక బ్లాకు, ఇలా బ్లాకులతో నిండిపోతూ ఉంటారనమాట. సో ఏది సప్రెస్ చేయొద్దు, ఆ ఎమోషన్స్ ని రిలీజ్ చేయండి, కానీ స్మూత్ గా రిలీజ్ చేయండి, అరవాల్సిన ఖర్చుకోవాల్సిన అవసరాలు అయితే లేవు. దెన్ ఏమొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పటి వరకు ఉన్న భూమి, ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉన్న భూమి ఓకే బానే ఉంది, మరి రాబోయే నెలల్లో కనుక ఏముంటుంది, ఏమొచ్చినా కూడా చాలా జాగ్రత్తగా యాక్సెప్ట్ చేసుకుంటా. అంటే ఒక న్యూస్ లో కావచ్చు, కొన్ని డిస్క్లోజర్స్ అవ్వచ్చు, రకరకాల పరిస్థితులు బయట పెట్టబడతాయండి. అంటే మానవులు ఎన్ని రకాలుగా హింసలు గురయ్యారు, హ్యుమానిటీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది వాళ్ళ తప్పు లేకుండా, అలాగే ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు ఎన్ని దుర్మార్గాలు జరిగాయి. ఏది బయటకు వచ్చిన న్యూస్ లో మీరు ఏది విన్నా ఏం చూస్తున్నా, ఒక పిడోఫైల్ రింగ్ అవ్వచ్చు, చైల్డ్ ట్రాఫికింగ్ అదే అడ్రినోక్రోమ్ గురించి అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి. వాటి డీటెయిల్స్ లోకి అయితే నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అవి వింటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు 2014లో తెలుసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక హార్ట్ టచింగ్ అండ్ చాలా ఇబ్బంది పడిపోయాను, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు భూమి మీద జరుగుతూ ఉంటాయా అని. సో అలాంటివన్నీ యాక్చువల్గా తెలుసుకోవడం వల్ల నేనైతే భయపడడం అనేది జరగలేదు, కానీ నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యానండి. ఎస్ వీ హ్యావ్ టు మేనిఫెస్ట్ ద ఈవెంట్, ఎస్ ఐ హ్యావ్ టు హోల్డ్, ఐ హ్యావ్ టు బీ లైట్. నేను కాంతిగా మారిపోవాల్సిందే, మారిపోయినప్పుడు ఆ కాంతిలో ఉన్నవన్నీ కూడా కాంతిగా మారిపోవాల్సిందే అండి, అక్కడ చీకటి అనేది ఉండదు. అందుకే మీరు ఒక పాయింట్ ఆఫ్ లైట్ అయిపోయినప్పుడు, మీలోంచి కాంతి వస్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఎవరున్నా కూడా వాళ్ళు కూడా కాంతి కిందే మారిపోతారు. అస్సలు ఏం జరుగుతున్నా కూడా మీ హార్ట్ నుంచి చూడండి, ఓన్లీ కళ్ళతో చూసి జడ్జ్ చేయడాలు అదేంటో అనుకోవడాలు ఏమీ చెయ్యద్దు. అలాగే మరీ బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తే కనుక ఆ ఎమోషన్స్ కానీ లేదా ఎనర్జీస్ కానీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. డిస్టర్బెన్స్ అనే కాదు, ఎనర్జీస్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటాయండి, విపరీతంగా వస్తాయి ఎనర్జీస్ అని. వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ ని గ్రౌండ్ చేయండి. ఈ ఇమేజ్ లో చూపించినట్టు మీ పాదాలు ఆ రూట్స్ లాగా, అంటే రూట్ సిస్టమ్ మొక్క యొక్క వేరు వ్యవస్థ లాగా మారిపోయినట్టు విజువలైజ్ చేస్తూ, వేర్లు ఎలాగైతే భూమిలోకి ఉంటాయో అలాగే మీ నుంచి ఆ ఎక్సెస్ ఎనర్జీస్ అవ్వచ్చు, లేదంటే ఆ ఎమోషన్స్ అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ఎనర్జీస్ అట్లాగా ఆ గ్రౌండ్ చేయండి, అంటే భూమిలోకి గ్రౌండింగ్ చేయండి. ఎమోషనల్ గా కనుక డిస్టర్బెన్స్ వస్తే బాధపడుతూ ఉంటే కమాండ్ 771 యూజ్ చేయండి. ఎక్కువ ఎనర్జీస్ వస్తే గ్రౌండింగ్ చేయండి. ఇది సింపుల్ మెథడ్ అండి. గ్రౌండింగ్ చేసినప్పుడు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్ నిన్న నేర్పించింది, అది ఎవరు మిస్ కావద్దు, ప్రతిరోజు చేయాల్సిందే. నేను మళ్ళీ ఒకసారి తర్వాత చెప్తాను ఏ మెడిటేషన్స్ చెయ్యాలి రోజు అనేది. ఇది మాత్రం గ్రౌండింగ్ యువర్ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఈ గ్రౌండింగ్ ఎనర్జీస్ తో పాటు మీరు భూమి మీదకి ఇట్లాగా రెయిన్బో కలర్ ఎనర్జీస్ ఒక ఫ్లడ్ లాగా వస్తున్నట్టు బ్రహ్మాండంగా భూమి అంతా కూడా ఇంద్రధనస్సు వర్ణంలో ఉన్న కాంతిలో స్నానం చేసేస్తున్నట్టు విజువలైజ్ చేయండి, రైట్? ఇవి చేస్తారు. దాన్ని ఈ స్లైడ్ లో నేను ఈ స్లైడ్ జస్ట్ చూపిస్తానండి, దీని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోవటం లేదు. మీరు ఈ స్లైడ్ చూసి దీనికి మీరు ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటే మీ ఇన్నర్ గైడెన్స్ అడగండి. మీ ఇన్నర్లో మీకు ఏమనిపిస్తే అదే ఫాలో అవ్వండి. ఈ ఇమేజ్ గురించి నేనైతే ఏది మాట్లాడదలుచుకోవటం లేదు. ఇందులో కంపల్సరీగా ఎట్వార్ టెక్నాలజీ నేను నిన్న నేర్పించాను, ఎట్వార్ టెక్నాలజీ మెడిటేషన్ అది కూడా కంపల్సరీగా చెయ్యండి. ఎట్వార్ టెక్నాలజీతో యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ మదర్షిప్. ఆ మదర్షిప్ తో మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి, మీ మదర్షిప్ తో మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి. అండర్లైన్ చేసుకోండి, మీ మదర్షిప్ తో మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి ఎట్వార్ టెక్నాలజీ ద్వారా. సెయింట్ జెమియన్ వైలెట్ ఫ్లేము, ఎట్వార్ టెక్నాలజీ, ఈ రెండు మ్యాండేటరీ అండి. దెన్ నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది అడుగుతున్నారు, నేను నిన్న చెప్పడం కూడా జరిగింది, ఇది నా వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లో ఇప్పుడు నేను చెప్పిన ధ్యానాలు అవ్వచ్చు, ఈ 4 రోజుల నుంచి నేను చెప్తున్న క్లాస్ అవ్వచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నా వెబ్సైట్ లో ఉంటుందండి. ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ లో ఉంటుంది. మీరు ఏది ఎప్పుడు ఎలా కావాలనుకున్నా అలా చదువుకోవచ్చు. అందులోని వీడియోలు కూడా నేను ఇచ్చేసాను, అంటే ఆ వీడియోలో మెడిటేషన్స్ ఉంటాయి, కొన్ని నేను చెప్పిన స్పీచెస్ ఉంటాయి, అలాగే నేను ఎవరి దగ్గర నుంచి వింటూ నేను మీకు చెప్తుంటాను అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను తర్వాత. సో ఇక్కడ ఈ బటన్స్ అనేవి, అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ 3 బటన్స్, ఇది ఈ 3 లైన్స్ లో టచ్ చేస్తే మీకు మొత్తం బ్లాగ్ లో ఆర్టికల్స్ దెన్ ఎలాగా ఏముంటాయి అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయండి మొత్తం అన్ని కూడా. మీరు యు ఆర్ ఫ్రీ టు బ్రౌజ్ దిస్ వెబ్సైట్. చక్కగా ఏది ఛార్జ్ అనేది ఉండదు, మీరు ఈ వెబ్సైట్ లో ఏది ఎలా కావాలంటే అలాగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని స్ప్రెడ్ చేయండి. మీకు అనుగుణంగా ఏది అనిపిస్తే, మీకు ఇన్నర్ లో ఏది నచ్చితే అది మీరు వాడుకుంటూ ఉండండి. దెన్ ఈ తర్వాత ఇది నెక్స్ట్, ఇది నా యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్లేలిస్ట్ లోకి మీరు వెళితే గనక అన్ని రకాల గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. అంటే అన్ని అంటే నా ద్వారా, అంటే నా ఛానల్లో